రైతు మిత్రులకు నమస్కారం. పంటకు మేలు చేసి రైతులకు పురుగు మందుల ఖర్చు తగ్గించే కొన్ని మిత్ర పురుగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్ర పురుగులు పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, తూనీగలు, గొల్లభామలు తదితర జీవాలను మిత్ర పురుగులుగా పరిగణిస్తారు. ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది. మన రోజువారీ పంట కాలంలో రైతులకు మేలు చేసే అతి ముఖ్యమైన 5 మిత్ర పురుగుల గురించి తెలుసుకుందాం. అనుక్షణం సాగులో జరుగుతున్న మార్పులు, రైతులు చేయాల్సిన కీలక పనులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇప్పుడే నా పంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్షింతల పురుగు లేదా లేడీబార్డ్ బీటిల్స్. లేడీబార్డ్ బీటిల్స్ లేదా అక్షింతల పురుగు అని కూడా పిలువబడే లేడీ బగ్స్ చాలా ప్రయోజనకరమైనవి. ఇవి అనేక రకాలైన కీటకాలకు మరియు ముఖ్యంగా పేనుబంక లాంటి రసం పీల్చే పురుగులకు సహజ శత్రువులు. ఒక లేడీబార్డ్ బీటిల్స్ జీవితకాలంలో 5,000 పేనుబంక పురుగులను తింటుంది. తల్లి పురుగు గుండ్రంగా కుంభాకారం కలిగి ఉంటాయి. పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు లేదా నలుపు రంగులో ఉండే మచ్చలు కలిగి ఉంటుంది. వీటి లార్వాలు కూడా వేటాడుతాయి. ఆడ లేడీ బీటిల్స్ 1 నుంచి 3 నెలల వ్యవధిలో 20 నుంచి 1,000 కంటే ఎక్కువ గుడ్లు పెడుతుంది. ఇవి ప్రకాశవంతమైన మచ్చలతో నలుపు రంగులో ఉండి ప్రమాదకరంగా కనిపించినప్పటికీ అక్షింతల పురుగు లార్వా మానవులకు హానికరం కాదు. అనేక వారాల పాటు కీటకాల ఆహారాన్ని తినడం ద్వారా రైతులకు చాలా ప్రయోజనకారిగా ఉంటాయి. అల్లికరెక్కల పురుగు లేదా గ్రీన్ లేస్వింగ్. అల్లికరెక్కల పురుగు ప్రకృతి దృశ్యంలో కనిపించే ఒక సాధారణ ప్రయోజనకరమైన పురుగు. ఇవి అఫిడ్స్ తినడానికి బాగా తెలిసిన జనరలిస్ట్ ప్రెడేటర్. ఇవి గొంగళి పురుగులు, లీఫ్ హాపర్స్, మిలీబగ్స్ మరియు వైట్ ఫ్లైస్ వంటి ఇతర మృదువైన శరీర కీటకాలను కూడా నియంత్రిస్తాయి. సుమారు 3x4 అంగుళాల పొడవు, లేత ఆకుపచ్చ మరియు సున్నితమైన రెక్కలతో కలిగి ఉండే 2 బంగారు అర్ధగోళాల వలె కనిపిస్తాయి. ఇవి బలహీనమైన ఫ్లయర్లు మరియు సాధారణంగా పేనుబంక పురుగుల సమీపంలో కనిపిస్తాయి. కొన్ని జాతి తల్లి పురుగులు ఎక్కువగా మకరందం, పుప్పొడి మరియు తేనెపట్టును, మరికొన్ని జాతులు కీటకాలను తింటాయి. లార్వా గోధుమ మరియు తెలుపు రంగులో ఉండి సుమారు 1x2 అంగుళాల పొడవు వరకు పెరగవచ్చు. లార్వాను అఫిడియన్లు అని అంటారు, ఎందుకంటే అవి ఇతర మృదువైన శరీర కీటకాలను అదేవిధంగా పేనుబంకను తింటాయి. మరింత పంట సమాచారం, తెగుళ్లు మరియు కీటక నివారణ పద్ధతుల కోసం 2,50,000కు పైగా తెలుగు రైతులు వాడుతున్న నా పంట మొబైల్ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. తూనీగలు లేదా డ్రాగన్ ఫ్లై. తూనీగలు కళ్ళు, 2 జతల బలమైన సున్నితమైన రెక్కలు, కొన్నిసార్లు రంగు మచ్చలతో మరియు పొడవైన శరీరం కలిగి ఉంటాయి. తూనీగలు అత్యంత ఖచ్చితమైన మరియు డెడ్లీ హంటర్. అవి లక్ష్యంగా చేసుకున్న కీటకాలు ఖచ్చితంగా, అంటే ఇంచుమించు 95% వాటి నుంచి తప్పించుకోలేవు. ఇవి ఒకే వేసవిలో 100,000 కీటకాలను పట్టుకుని తింటాయి. తూనీగలు ఎక్కువగా వివిధ రకాల మిడ్జర్లను తింటాయి, కానీ పెద్ద సంఖ్యలో ఇతర కీటకాలను కూడా తింటాయి. వీటి వలన తెల్లదోమ నివారించవచ్చు మరియు ఇవి దోమలను, ఈగలు, తేనెటీగలు, చీమలు మరియు సీతాకోక చిలుకలు వంటి ఇతర చిన్న కీటకాలు తింటాయి. సాలెపురుగులు. సాలెపురుగులు సాధారణ మాంసాహారులు మరియు వ్యవసాయ పంటల యొక్క వివిధ క్రిమి తెగుళ్ల యొక్క ముఖ్యమైన జీవ నియంత్రణ ఏజెంట్లు. ఇవి అనేక సజీవ కీటకాలను తింటాయి. సాలెపురుగులు ముఖ్యంగా చీడలను నియంత్రణలో ఉంచడంలో మంచివి. అవి మొక్కలను అసలు తినకపోవడం వల్ల ఇవి పంటలకి మంచి మిత్రులు. ఈగలు, దోమలు, చీమలు మరియు సీతాకోక చిలుకలు వంటి ఎగిరే కీటకాలను కూడా తింటాయి. గొల్లభామ లేదా ప్రేయింగ్ మ్యాంటిడ్స్. ఈ సన్నని గొల్లభామ మీ పంటకి గొప్ప ఆస్తిగా ఉంటుంది. తెగుళ్ల నియంత్రణను అదుపులో ఉంచుతుంది. పేనుబంక, ఆస్పరాగస్ బీటిల్స్, గొంగళి పురుగులు, బీటిల్స్, ఇయర్వీక్స్, తేనె మంచు పురుగు మరియు స్క్వాష్ బగ్స్ ని తింటాయి. గొల్లభామలు పుప్పొడి లేదా మకరందాన్ని తీసుకోవు, కానీ పుప్పొడి మరియు మకరందాన్ని ఉత్పత్తి చేసే మొక్కలు గొల్లభామలు తినే కీటకాలను ఆకర్షిస్తాయి. వీటితో చిన్న ప్రమాదం ఏంటంటే ప్రయోజనకరమైన కీటకాలైన సీతాకోక చిలుకలు, తేనెటీగలను కూడా తింటాయి. పురుగుల మందులు తక్కువ వాడి మిత్ర పురుగులను కాపాడుకుంటే రైతులకు మరియు పంట పొలాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం పంట సాగులో మెళకువల ద్వారా అధిక లాభాలను పొందండి.